ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకు ఎన్నో టిష్లతో కొనసాగుతూనే ఉంది. కార్తీక్ దీప ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూసేలోపే వాళ్ళిద్దరు కలుస్తారు అని తరుణం వచ్చింది అనుకుంటున్న సమయంలో మౌనిత వచ్చి ట్విస్ట్ రిలీజ్ చేసింది. ఇక ఆ రోజు నుంచి అయితే దీప మొత్తంగా మారిపోయింది, కార్తీక్ను దూరంగా పెడుతుంది. కార్తీక్ ఎంతో దీపకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో కార్తీక్ దీపను ఎంతవరకు మెప్పిస్తాడు? మౌనిత కార్తీక్ దీప ఇద్దరు కలిసింటే ఊరుకుంటుందా? మరి ఏం జరగబోతుంది? ఇలాంటి కంటిన్యూషన్ ఎపిసోడ్స్ను మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక నేడు 1064 ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య వాళ్ళ ఇంట్లో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. తల్లి ఇంట్లో లేదని తెలిసిన హిమ సౌర్య సౌందర్య ముందే కార్తీక్ని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. అమ్మని మళ్ళీ తిట్టి పంపేశావా? అమ్మ అంటే నీకు జాలి లేదా? మేమన్నా జాలి లేదా? మాకు ఎప్పుడు అమ్మ నాన్న ఎవరో ఒకరు ఛాయిసేనా అంటూ ఎమోషనల్గా ప్రశ్నిస్తూ ఉంటారు కార్తీక్ని. దాంతో నాతో రండి అంటూ పిల్లల్ని తీసుకొని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక సీన్ కట్ చేస్తే మనకు మౌనిత వాళ్ళ ఇంట్లో. మౌనిత తన ఫోన్లో పిల్లల ఫోటోలు చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది. ప్రియమణి పాలు తీసుకొని రావడంతో తాగుతూ, ప్రియమణి కడుపుతో ఉన్నాను కదా, కాస్త కారం ఉప్పు మసాలాలు తగ్గించు అని అంటుంది. అప్పుడు ప్రియమణి, సరేనమ్మా అనేసి అనుమానంగా, అమ్మా మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా లేక నాటకం ఆడుతున్నారా అని అనడంతో మౌనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఇంకా సీరియస్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావే, నేను నాటకాలు వేసే దానిలా కనిపిస్తున్నానా? నేను కడుపుతో ఉన్నాను అనేది నిజం. నా కడుపుకి మీ కార్తీకయ్య కారణం అన్నది ఇంకా పచ్చి నిజం. అంతేకాని నేను వేరే వాడితో తిరిగి అంటూ ఆవేశంతో ఊగిపోతున్న మౌనితని ఇంకా ప్రియమణి కూల్చేయడానికి, అమ్మ క్షమించండి, నా ఉద్దేశం అది కాదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రియమణి. ఇక అప్పుడు మౌనిత, అయితే వెళ్ళి పని చూసుకో, వెళ్ళు అని గట్టిగా తిట్టి పంపించేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే దీప వాళ్ళ ఇంట్లో, అంటే శ్రీరామ్ నగర్ బస్తీలో మనకు దీప ఒంటరిగా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పిల్లలు వచ్చి అమ్మా అని పట్టుకుంటారు గట్టిగా. వెనికే కార్తీక్ వచ్చి గుమ్మం దగ్గర నిలబడతాడు. అద్దంలో నుంచి కార్తీక్ని చూసిన దీప, పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు, నా దగ్గరికి వదిలిపెట్టడానికి తీసుకుని వచ్చి ఉంటారు అని దీప మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కార్తీక్ మనసులో, పిల్లలు దీపని ఆ ఇంటికి వచ్చేయమ్మా అని గట్టిగా ఒప్పిస్తే బాగుండు, మొండిది అయినా ఎవరు చెప్తే వినిపించుకోదు, అసలు తన గురించి ఏమనుకుంటుందో, పిల్లల ముందు మౌనిత టాపిక్ తీసుకొస్తే ఇక్కడే చచ్చిపోతాను, అంత సంస్కారం లేకుండా మాట్లాడదులే అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు దీప మనసులో, ఏం చెప్పి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని దీప మనసులో అనుకుంటూ ఉంటే, ఎందుకు వచ్చేసావమ్మా అని పిల్లలు అడుగుతారు. ఇక ఏ సమాధానం చెబుతుందో అనుకుంటాడు కార్తీక్. సరిగ్గా అప్పుడే పిల్లలు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, డాడీ నిన్ను ఏమైనా అన్నాడా, ఎన్ని రోజులు ఇక్కడుంటావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. ఇక దీప, అదేం లేదమ్మా, నాకెందుకో అంత పెద్ద ఇంట్లో కంఫర్ట్గా ఉండడం లేదు అని సమాధానమిచ్చి మొత్తానికైతే దీప తప్పించుకుంటుంది. అట్ ద సేమ్ మూమెంట్ కార్తీక్ని కూడా సేవ్ చేస్తుంది. వెంటనే హిమ బాధగా, మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్ ఉండదు కదమ్మా అని దీప అడగడంతో దీప కోపంగా కార్తీక్ వైపు కళ్ళు తిప్పి కార్తీక్ అర్థమయ్యేలా, ఆయనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ ఉండొచ్చు అనేసి ఇంకొక అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. ఇక అప్పుడు కార్తీక్, నీతో కొంచెం మాట్లాడాలి దీప అని అంటాడు. ఏ విషయం అని దీప అంటుంది. నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు. అప్పుడు అనేసి దీప సమాధానం ఇస్తుంది. ఇక వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్ళి గిన్నెలో ఉన్న అన్నం చూసి దీప తినలేదని అర్థమయ్యి అబద్ధం చెప్పిందని అనుకుంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి, మీరు పడుకోండిరా అని అంటాడు కార్తీక్ పిల్లలతో. మేం పడుకుంటే నువ్వు వెళ్ళిపోతావా డాడీ అని హిమ బాధగా అడుగుతుంది. వెంటనే కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదురా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మీతోనే మీతో పాటే ఉంటాను అని దీప కళ్ళలోకి చూస్తాడు. ఇక దీప మాత్రం కోపంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే మౌనితకు పీడకల వస్తుంది, ఉలిక్కిపడి లేస్తుంది. ఇక ఉలిక్కిపడి లేవడంతోనే అరవడం మొదలు పెడుతుంది, ప్రియమణి ఒసే ప్రియమణి అని గట్టిగా కంగారు కంగారుగా అరుస్తూ ఉంటుంది. ఇక తీరా ప్రియమణి రాగాని, ఏం లేదులే పోయి పడుకో అని అనేస్తుంది. ఇక మనసులో మాత్రం, ఇదేంటి నేను పురుటి నొప్పులతో చనిపోయినట్టు కలొచ్చిందేంటి, అంటే నేను నిజంగానే చనిపోతానా, అసలు ఈ కళ ఎందుకు వచ్చింది
అన్నట్టు చనిపోయినట్లు కలిస్తే మంచి జరుగుతుందంటారు కదా. అయితే నాకు మంచి జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చేస్తాను? నా కార్తీక్తో సంతోషంగా ఉంటాను అని మనసులో అనుకుంటూ పడిపడి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే మనకు దీప డైనింగ్ టేబుల్ మీద ఓ పక్కన కూర్చొని ఉంటే కార్తీక్ అన్నం కలిపి దీపకు తినిపించబోతాడు. దీప అయితే చాలా కోపంగా చూస్తుంది. దీప ప్లీజ్ అంటూ దీప చేతిలో అన్నం ముద్ద పెట్టి తినమంటాడు. దాంతో దీప తింటుంది. ఇక వెంటనే కార్తీక్ అన్నం కలుపుతూ, నేను నటించడం లేదు దీప, నాకు అసలు నటించడం చేత కాదు, మనసుకు అనిపించింది పైకి అనిస్తాను, లోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే ఖచ్చితం, కార్తీక్ అంటే స్పష్టత, కాలేజ్ చదివే రోజుల్లో తోటి విద్యార్థులకి గౌరవం, కార్తీక్ అంటే ఓ క్యారెక్టర్, అందరికీ నేను ఇష్టం, కానీ నేను హిమని ఇష్టపడ్డాను, ఆమెనే నా జీవిత భాగస్వామి అని చేసుకోవాలనుకున్నాను, హిమ నాకు దక్కలేదు, కొన్నోళ్ళు పిచ్చుండైపోయాను, జీవితంలో ఇక పెళ్ళి అనే మాట లేదు అనుకున్నాను, నిన్ను చూసే వరకు నీ ఆత్మ సౌందర్యం నాకు నచ్చి హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే, నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసిన నీ మెడలో తాళి కట్టాను, నెమ్మదిగా కన్విన్స్ చేయొచ్చు అనుకున్నాను, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఐశ్వర్యంలో పెరిగాను, నా అంతలాకి ఎవ్వరికి ఉండదు అనుకునేవాణ్ణి. నిజం చెప్తున్నాను దీప, నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు దీప అని దీప కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో హిమ శౌర్య నిద్రలేంచి లేచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర చాటుగా నిలబడి కార్తీక్ మాటలు వింటూ ఉంటారు. నువ్వు పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏది ముఖ్యం కాదు దీప, నాకు నువ్వు కావాలి, పిల్లలు కావాలి, అంతకంటే ఏం వద్దు దీప అని కార్తీక్ మాటలు వింటారు పిల్లలు. ఇక పిల్లలు అయితే చాలా ఖుషి అయిపోతూ ఉంటారు. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ఇక నా మాటలు నమ్మనట్టుగా అలా చూడకు దీప, ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ దీప నేను భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ అని కార్తీక్ ఎంతో బతిలాడుతూ ఉంటాడు. అయినా సరే దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక దీంతో అయితే మనకు ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే మరి దీప కన్విన్స్ అవుతుందా కన్విన్స్ అవ్వదా, అసలు కార్తీక్ ఎంతగా ట్రై చేస్తుందా, దీప నమ్ముతుందా నమ్మదా, లేక మౌనిత గురించి తెలిసి దీప ఒక్కొక్కటి ఆలోచించుకొని కార్తీక్కు సపోర్ట్ ఉంటుందా, అసలు ఏం జరగబోతుంది అనేది ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక కంటిన్యూషన్గా ఇలా మన ఎపిసోడ్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరేమనుకుంటున్నారో, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందని ఊహిస్తున్నారో, లేక ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని ఊహిస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.